హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, సో రీవెరిఫికేషన్కి సంబంధించి. సో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏపీ 10th క్లాస్ సప్లిమెంట్ రిజల్ట్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో అసలు మేము రీవెరిఫికేషన్కి అప్లై చేసుకుంటే బ్రో మాకు అస్సలు పాస్ చేస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు. ఎస్పెషలీ సో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎంతగానో అడుగుతున్నారనమాట. సో గైస్, ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తాను. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సో రీసెంట్గా చూసుకున్నట్లయితే 10th క్లాస్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి కూడా రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. సో నాకు పాస్ చేస్తారా లేదా అని అయితే చాలామంది అయితే డౌట్లో అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా వీడియో ఎన్వర్క్ చూసాకైతే ట్రై చేయండి గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో గైస్, ఇవాల్టీ నుంచి చూసుకున్నట్లయితే మనకు సో ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఆన్లైన్లో అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇవాల్టీ నుంచి మనకు జూలై మంత్ ఒక వితిన్ 2 or 3 డేస్ వరకు అయితే మనకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై అయితే చేసుకునేయండి. ఇకపోతే సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మనకు సో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మనకు రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే, సో పాస్ చేస్తారా అని అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, ఖచ్చితంగా ఒక 5 marks 6 marks ఓ 2-3 marks పోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నా, మీరైతే రీవెరిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ రీవెరిఫికేషన్కి అయితే అప్లై అయితే చేశారు, రిజల్ట్స్ ఎప్పుడు అని అయితే ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటివరకు పర్టికులర్ అప్డేట్ అయితే ఏం లేదు, వస్తే మాత్రం మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎవరికైతే డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి గైస్.